హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో అమావాస్యని పురస్కరించుకొని అమ్మా నాన్న ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మాజీ గడ్డి అన్నారం వైశ్య సంఘం అధ్యక్షుడు సురేందర్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. పౌర్ణమి అమావాస్య రోజున 2 రోజులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. మీ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్. మాకు కేవలం 6 రోజులు ఉపయోగం అల్లె పోతున్నాం. అమ్మా నాన్న చార్టబుల్ ఫౌండేషన్ ద్వారా ఇది చైర్మన్గా పాల్తీ శ్రీనివాస్ గారు స్థాపించారు. దీంట్లో ఇంకా మనకి సభ్యులు ఉన్నారు, 25 మంది ట్రస్ట్ సభ్యులుగా. ప్రతి అమావాస్య నాడు దిల్సుఖ్ గారు శ్రీనగర్ కాలనీ గాంధీ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం ప్రతి పౌర్ణమికి దాదాపు 800 మందికి ఇక్కడ భోజన వసతులు ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. పౌర్ణమి నాడు కూడా శివదత్త ఆశ్రమం గానకాపూర్ యందు కూడా దత్తాత్రేయ స్వామి నందు కూడా ఈ సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం చేపడుతుంది. ఇటు అమావాస్య నాడు అటు పౌర్ణమి నాడు రెండు రోజులలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరపబడుతున్నది. ఆ విధంగానే తొందరలో కూడా ఈ సంస్థ ద్వారా ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగానే ఎవరైనా అంటే బీదవారికి దాన సంస్కారాలు చేయడానికి కూడా ఒక వాహనాన్ని సంకల్పించడం జరుగుతున్నది. అది రావట్లేదు, దాన్ని కూడా ముందు నిర్వహించబడుతుంది. ఇదే 2 అన్నదాన కార్యక్రమంలో కూడా ఇంకా 2 ప్లేసులు కూడా ఇంకా ప్రతి వచ్చే అమావాస్య నాడు చేయడం జరుగుతుంది.